ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని చెంచు గిరిజనుల హక్కులను కాలరాస్తూ వారికి అందవలసిన సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయని ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడబలిమి వెంకటేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెంచు గిరిజన సమస్యలపై నిరసనగా స్థానిక పార్టీ కార్యాలయం నుండి ప్రధాన వీధులుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వాదాల వీరయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చెంచు గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు ఇప్పటి పాలకులు. ప్రభుత్వాలు ఎన్నికల ముందు గిరిజన సంక్షేమమే మా అభిమతమని దిక్కులు పీకటిల్లేలా ఉపన్యాసాలు దంచి గద్దెకెక్కిన తరువాత ఏరు దాటాక తెప్ప తగిలేసినట్లు గిరిజన గూడెల వైపు కన్నెత్తు కూడా చూడటం లేదు. చేసిన వాగ్దానాలను తుంగలోకి తొక్కి సంక్షేమం పేరిట గిరిజనులను సంక్షోభంలోకి నెట్టారు. కావున గిరిపుత్రుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. ఇటీవల కాలం నుండి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, వారి పక్షాన నిలబడి మునుముందు కూడా గిరిజన హక్కుల కోసం పోరాడతామని తెలిపారు. మరి 4,350 గిరిజన కుటుంబాలు ఇక్కడ మరి జీవనం సాగిస్తూ ఉన్నాయి. మరి ఎన్నికల ముందు మరి గిరిజనులకు అవి చేస్తాం ఇవి చేస్తామని మరి ఎన్నో వాగ్దానాలు చేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత మరి మీరెవరు మాకు తెలియదన్నట్టుగా మరి ఇంతవరకు కళ్ళు కూడా ఎత్తి చూడని ఈ పాలకులు ఈ ప్రభుత్వాలు మరి ఏమైనాలో కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మరి గిరిజనులకు మరి ఆనాడు ఎలక్షన్ల ముందు ఇచ్చేటువంటి వాగ్దానంలో భాగంగా మరి వారి సమస్యలను పరిష్కరించే విధంగా మరి పాలకులైతేనేమి ప్రభుత్వాలు అయితేనేమి మరి ముందుకు నడవాలి. మరి ఈనాడు వాళ్ళలో మౌలిక